குட் மார்னிங் ஃப்ரெண்ட்ஸ். லாஸ்ட் கிளாஸில் மனம் மெயின் குரூப் எலிமெண்ட்ஸ் சம்பந்தించినటువంటి కొన్ని టాపிக்ల గురించి చాలా వరకు డిస్కషన్ చేశాం. అందులో ఎస్ బ్లాక్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ గ్రూప్, సెకండ్ ఇయర్ గ్రూప్, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, అదేవిధంగా పి బ్లాక్ సంబంధించినటువంటి బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, హాలోజన్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం కవర్ చేసుకున్నాం. ఇందులో భాగంగా చిట్ట చివరిగా ఇందులో ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం, ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం. అంటే ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం అంటే ఇందులో పర్టికులర్గా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రాలసిస్. ఈ హైడ్రాలసిస్నే మనం రియాక్షన్ మెకానిజంగా కన్సిడర్ చేస్తాం. ఇందులో SN1 ఉంటుంది, SN2 ఉంటుంది, పుల్ పుష్ మెకానిజం ఉంటుంది, అడిషన్ ఎలిమినేషన్ మెకానిజం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంట్రా అంటే ఈ ఇనార్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో, అంటే ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్. మళ్ళీ డి బ్లాక్ మళ్ళీ సపరేట్గా ఉంటుంది, డి బ్లాక్లో మళ్ళీ సపరేట్గా ఉంటుంది, అది కాంప్లెక్స్ కాంపౌండ్ వస్తుంది కాబట్టి దాన్ని అక్కడ టాపిక్ మనం కవర్ చేద్దాం. తర్వాత మనం కొన్ని ఆర్గానిక్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్లు చూద్దాం. ఇలా టోటల్గా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్స్ మీద మనకు బాగా కవర్ చేస్తాడో వాటిని ఎంచుకొని నేను వీడియోలు చేయడం ప్రారంభించాను కాబట్టి. సో మీరందరూ కూడా ఏంటంటే ఓపికతో ఉండాలి, ఎందుకంటే చాలామంది నాకేంటంటే సార్ కొంతమంది స్టీరియోకెమిస్ట్ కావాలంటారు, కొంతమంది రియేజెంట్స్ కావాలంటారు, కొంతమంది ఇనార్గానిక్ కావాలంటారు, కొంతమంది ఫిజికల్ కావాలంటారు. సో నేనేంటంటే ఒక ప్లాన్ ప్రకారం వస్తున్నాను కాబట్టి దయచేసి మీరు ఓపికతో ఉండాలి. ఇదేం మనమేం డబ్బులు కట్టి తీసుకొని మనమేం చెప్పడం లేదు, నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నా. నాకు అది కావాలి ఇది కావాలి అన్నప్పుడు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదా. ఇక్కడ ఏంట్రా అంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. నేను ఒకవేళ వెళ్తాను, ఒక సిస్టమేటిక్ ప్లాన్తో నేను వెళ్తాను కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఐ నో ఇట్, నేను ఆల్రెడీ నెట్ క్వాలిఫైనోడిని, మొత్తం అంతా తెలిసిన కానీ నాకు తెలుసు కదా ఏ విధంగా ఎప్పుడు చేయాలి ఏది చేయాలి అనేది. మీరు ఇప్పుడిప్పుడు ట్రై చేస్తున్నారు అవునా, సహజం, ఎవరికైనా సహజం. అలాంటప్పుడు మీరు ఏంటంటే మిగతా టాపిక్లు మీరు కవర్ చేసుకోండి అంతగా అయితే. ఓకే రైట్. సో ఇక నేను టాపిక్లోకి వెళ్తాను. ఈ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రాలసిస్. హైడ్రో మీన్స్ వాటర్, లైసిస్ అంటే బ్రేకింగ్, అంటే వాటర్తో బ్రేక్ చేయడం. ఒక కాంపౌండ్ గనికి ఇచ్చినట్లయితే దాన్ని వాటర్తో మనం ఎలా బ్రేక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఆ కాంపౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేటువంటి ఒక కాంపౌండ్ గనికి తీసుకున్నట్లయితే అందులో ఒకటి పార్షల్లీ నెగటివ్ చార్జ్, పార్షల్లీ పాజిటివ్ చార్జ్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కాంపౌండ్ అనేది అయానిక్ కాంపౌండ్ కావచ్చు లేదా పోలార్ కోవలెంట్ కాంపౌండ్ కావచ్చు, అంటే పొలారిటీ ఉన్నటువంటి కాంపౌండ్స్. సో పార్షల్లీ నెగటివ్ చార్జ్ అంటే పార్షల్లీ నెగటివ్ చార్జ్ ఉన్నటువంటి కాంపౌండ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అయి ఉంటుంది. పార్షల్లీ పాజిటివ్ అనేది ఏంటంటే లో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఉంటుంది. జనరల్గా లో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఏంటంటే ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటుంది, హై ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఏంటంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. ఫలితంగా మనకు పార్షల్లీ నెగటివ్ చార్జ్, పార్షల్లీ పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. ఇలా ఉన్నటువంటి ఈ కాంపౌండ్ను వాటర్తో రియాక్షన్ జరిపితే వాటర్లో మనకేంటి, వాటర్ ఈజ్ ఎ పోలార్ సాల్వెంట్. సో పార్షల్లీ పాజిటివ్ చార్జ్, హైడ్రోజన్ పార్షల్లీ పాజిటివ్ చార్జ్ ఉంటుంది, ఆక్సిజన్ పార్షల్లీ నెగటివ్ చార్జ్ ఉంటుంది. ఎందుకు, ఆక్సిజన్ ఈజ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఇలా ఉండడం వలన చూడండి, ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి పాజిటివ్ చార్జ్, వాటర్లో ఉన్నటువంటి నెగటివ్ చార్జ్ రెండు కూడా ఏంటి అంటే సో డిఫరెంట్ చార్జెస్ కాబట్టి వీటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఉంటుందా లేదా, ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ ఏంటి అంటే ఈ నెగటివ్ పార్ట్ అనేది
ఈ ఏబీ కాంపౌండ్లో పాజిటివ్ ఛార్జ్ వైపు పోతుంది. చూడండి ఇక్కడ ఆక్సిజన్ 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 ఉన్నటువంటి ఈ పార్ట్ అనేది ఈ బి ప్లస్ చుట్టూ గుమిగూడింది. అదేవిధంగా ఏ మైనస్ మీద ఉన్నటువంటి వాటికి వాటర్లో ఉన్నటువంటి హెచ్ ప్లస్లు ఇక్కడ అటాక్ కావడం జరిగింది. ఫలితంగా ఏమవుతుంది, ఈ ఏబి మధ్యలో ఉన్నటువంటి బాండు బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా లేదా, అవుతుంది. చూడండి అప్పుడు బ్రేక్ కావడం వలన ఏ మైనస్ చుట్టూ వాటర్లో ఉన్నటువంటి హెచ్ ప్లస్ అయాన్లు గుమిగూడుతున్నాయి. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s1 కదా. 1s1 అన్నప్పుడు ఒక ఎలక్ట్రానే కదా ఉండేది. మరి ఇది హీలియం కాన్ఫిగరేషన్ కావాలంటే ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి కదా. ఆ ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ అట్రాక్షన్ అనేది జరుపుతుంది. ఏ మైనస్ అన్నప్పుడు ఏంటి, ఎలక్ట్రాన్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్ట్రాన్ల కోసం వాటర్లో ఉన్నటువంటి హెచ్ ప్లస్ అనేది తప్పిస్తుంది. అదేవిధంగా ఈ బి ప్లస్ చుట్టూ ఓ మైనస్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ బీతో అట్రాక్షన్ జరగడం వల్ల ఏంటంటే బి మీద ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ఓ మీదికి వస్తుంది. ఓ మీదికి వచ్చినప్పుడు ఏమవుతుంది, అధిక ఎలక్ట్రో నెగటివిటీ కాబట్టి ఆక్సిజన్ ఈ ప్లస్ని తీసుకుంటుంది. వెంటనే హైడ్రోజన్ అనేది ఏంటంటే హెచ్ ప్లస్గా బయటకు పోతుంది. అంటే ఆక్సిజన్ అధిక ఎలక్ట్రో నెగటివిటీ ఉన్నటువంటి ఆటమ్ మీద ప్లస్ అనేది ఉండదు కాబట్టి ఉండకూడదు కాబట్టి కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్లో ఉన్న ఎలక్ట్రాన్లు దానికి ఇవ్వడం వల్ల ఆ హైడ్రోజన్లో ఎలక్ట్రాన్లు పోవడం వల్ల అది హెచ్ ప్లస్గా పోతుంది. అంటే వాటర్ నుంచి హెచ్ ప్లస్ అయాన్లు పోతుందంటే ఇది అసిడిక్ నేచరే కదా, అవునా కదా. సో ఇలా ఒక కాంపౌండ్లో ఉన్నటువంటి నెగటివ్ ఛార్జ్ చుట్టూ వాటర్ అయాన్లు, అదేవిధంగా ఈ ప్లస్ చుట్టూ ఉన్నటువంటి దీని చుట్టూ కూడా వాటర్ అయాన్లు, ఈ విధంగా గుమిగూడడాన్నే మనం ఏమంటానంటే సాల్వేషన్ అంట. సాల్వేషన్, ఈ సాల్వేషన్ జరగడం వల్ల దీంట్లో నుంచి మనకు కొంత ఎనర్జీ అనేది విడుదలవుతుంది. ఆ ఎనర్జీనే సాల్వేషన్ ఎనర్జీ అంటాం. ఫలితంగా బంధం అనేది విచ్ఛిత్తి గావించబడుతుంది. కాబట్టి నీటి అణువులతో ఒక సమ్మేళనాన్ని మనం చర్య జరపడాన్నే మనం హైడ్రాలసిస్ అంటాం. ఈ హైడ్రాలసిస్లో సాల్వేషన్ జరిగి కొంత ఎనర్జీ విడుదలవుతుంది కాబట్టి దాన్నే సాల్వేషన్ ఎనర్జీ అంటాం. ఆ ఎనర్జీ వల్ల ఈ బంధం అనేది విచ్ఛిత్తి జరిగి మనకు ఏహెచ్ బిఓహెచ్ అనేటువంటి సమ్మేళనాలు ఏర్పడతాయి. ఏహెచ్ను ఆమ్లమని, బిఓహెచ్ను క్షారమని పేర్కొంటాం. అంటే యాసిడ్ బేస్, యాసిడ్ బేస్. ఇలా జరిగేటువంటి ఈ హైడ్రాలసిస్ యొక్క చర్యా విధానాన్ని పరిశీలించినట్లయితే, అంటే మెకానిజం, ఇందులో మెకానిజం పరిశీలించినట్లయితే ఈ మెకానిజం మనకు రకరకాలుగా ఉంటుంది. అవి ఏంటివో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మనం చర్చిద్దాం. చూడండి మెకానిజం ఆఫ్ హైడ్రాలసిస్, ఈ హైడ్రాలసిస్ అనేటువంటి మెకానిజం మనకు 4 రకాలుగా ఉంటుంది. ఒకటి SN1, రెండవది SN2, మూడవది పుష్ పుల్ మెకానిజం, నాలుగవది అడిషన్ ఎలిమినేషన్ మెకానిజం. అడిషన్ ఎలిమినేషన్ మెకానిజం. కాబట్టి హైడ్రాలసిస్ని మనం 4 రకాలుగా పేర్కొనవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చర్చిద్దాం. SN1 అంటే మీకు తెలుసు, SN1 చర్య జరగాలి అంటే ముందు మనకు మాధ్యమికమైనటువంటి ఇంటర్మీడియట్ అనేది ఏర్పడాలి, అది క్యాటయాన్ ఏర్పడాలి. క్యాటయాన్ ఏర్పడిన తర్వాత ఏంటంటే న్యూక్లియోఫైల్ అనేది మనకు అటాక్ కావాలి. సో SN1, SN2 ఇందులోనే పేర్లను న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ అన్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆర్డర్ అన్నప్పుడు ఒకటే రియేజెంట్ అనేది ఫాలో కావాలి, ఒకే ఒక రియాక్టెంట్, అంటే ఒకదాని మీద గాఢత మాత్రమే ఉండాలి. అంటే
రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్. కాబట్టి కాన్సన్ట్రేషన్ టర్మ్ అనేది వన్ గినుక అయితే మనం ఫస్ట్ ఆర్డర్ అంటాం, కాన్సన్ట్రేషన్ టర్మ్ టూ గినుక అయితే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటాం, సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అని అంటాము. కాబట్టి ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ అనేది హైడ్రాలసిస్లో ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు మనం కూలంకుషంగా చర్చిద్దాం. చూడండి, ఎస్ఎన్ వన్ రియాక్షన్ యూని మాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లేదా ఫస్ట్ ఆర్డర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మాలిక్యులారిటీ వన్, మాలిక్యులారిటీ టూ. ఫర్ ఎగ్జాంపుల్ సిసిఎల్ ఫోర్ కనుక తీసుకున్నట్లయితే కార్బన్ టెట్రాక్లోరైడ్ దీన్ని వాటర్లో వేస్తే చర్య జరగదు, నో రియాక్షన్, నో రియాక్షన్, వాటర్తో చర్య జరపదు. మరి ఎట్లా? ఈ సిసిఎల్ ఫోర్కి వాటర్ కాకుండా స్టీమును పంపించినట్లయితే, స్టీమును పంపించినట్లయితే అంటే వాటర్ని బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ వేపర్ని కనుక పంపించినట్లయితే అప్పుడు మనకేంట్రా అంటే ఒక క్లోరిన్ వెళ్ళిపోయి, చూడండి సిసిఎల్ ఫోర్లో క్లోరిన్ చాలా రుణ విద్యుదాత్మత కలిగినటువంటి మూలకం కాబట్టి హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ కాబట్టి పార్షల్లీ నెగిటివ్ పార్షల్లీ నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ స్టీమును పంపడం వల్ల ఒక్క సిఎల్ అనేది సిఎల్ మైనస్గా వెళ్ళిపోయి మనకు సిసిఎల్ త్రీ ప్లస్ అనేది ఏర్పడుతుంది. సిసిఎల్ త్రీ ప్లస్లో మనకేంట్రా అంటే ఎస్పీ టూ హైబ్రిడైజేషన్. చూడండి ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ సిసిఎల్ త్రీ ప్లస్. మరి ప్లస్ అన్నప్పుడు ఒక ఆర్బిటాల్ ఉంటుంది కదా, ఎస్పీ టూ హైబ్రిడైజేషన్లో కార్బన్లో మామూలుగా ఏంటంటే త్రీ పి ఆర్బిటాల్స్ ఉంటాయి. కాబట్టి రెండు పి ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఒక ఎస్ ఆర్బిటల్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ ఒక ఆర్బిటాలు పి ఆర్బిటాలు వేకెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ వేకెంట్ ఆర్బిటాల్లోకి వాటర్లో ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేటివి దానం చేయబడుతుంది, డొనేషన్ చేయబడుతుంది. ఫలితంగా ఇక్కడ ఏంట్రా అంటే సిసిఎల్ త్రీ ప్లస్ వాటర్తో చర్య జరగడానికి ఆస్కారం ఉంది. చూడండి వాటర్తో ఎప్పుడైతే చర్య జరిగిందో అప్పుడు ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ప్లస్ ఆక్సిజన్ మీదకి వచ్చేస్తుంది. వస్తుందా లేదా? వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే తిరిగి ఈ ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటుంది కాబట్టి ఈ హైడ్రోజన్లో ఉన్న ఎలక్ట్రాన్లు దీనికి అందించబడతాయి. కాబట్టి అప్పుడు హెచ్ ప్లస్గా వెళ్ళిపోతుంది, తిరిగి వాటర్తో చర్య జరిపి మనకు హెచ్ త్రీ ఓ ప్లస్గా ఏర్పడుతుంది. అప్పుడు సిసిఎల్ త్రీ ఓహెచ్ అనేది ఏర్పడుతుంది. ఈ సిసిఎల్ త్రీ ఓహెచ్ ఏర్పడినప్పుడు ఆక్సిజన్ మీద ఒక లోన్ పేర్ రెండు లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఏంట్రా అంటే ఈ కార్బన్ ఆక్సిజన్ మధ్యలో ఉన్నటువంటి బాండ్కు దానం చేయడం వలన అక్కడ డబుల్ బాండ్ ఏర్పడుతుంది, తిరిగి ఆక్సిజన్ మీద ప్లస్ అనేది ఏర్పడుతుంది. ఆక్సిజన్ మీద ప్లస్ ఏర్పడకూడదు కాబట్టి ఈ హైడ్రోజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఆక్సిజన్కు దానం చేయడం వల్ల ఇది హెచ్ ప్లస్గా పోతుంది, తిరిగి వాటర్తో చర్య జరిపి హెచ్ త్రీ ఓ ప్లస్ ఏర్పడుతుంది. అప్పుడు సి డబుల్ బాండ్ ఓ స్థిరంగా ఏర్పడుతుంది. కాబట్టి సి డబుల్ బాండ్ ఓ సిఎల్ టూ అనేటువంటి సమ్మేళనం ఏర్పడుతుంది, దాన్ని మనం పాజీన్ అంటాం. ఇది హైలీ పాయిజనస్ గ్యాస్. ఇప్పుడు చెప్పండి సిసిఎల్ ఫోర్ను సాధారణ వాటర్తో చర్య జరిపినప్పుడు ఏ ఉత్పన్నం ఏర్పడుతుంది? ఏమి ఏర్పడదు, చర్య జరగదు, చర్య జరగదు. అదే స్టీమును పాస్ చేస్తే అంటే వేడిగా ఉన్నటువంటి నీటిని ఆవిరిని పంపించినట్లయితే అప్పుడు చర్య జరిగి మనకేం ఏర్పడుతుంది అంటే పాజీన్ ఏర్పడుతుంది, పాజీన్ ఏర్పడుతుంది. ఇందులో జరిగేటువంటి ఇంటర్మీడియట్ ఏది అంటే సిసిఎల్ త్రీ ప్లస్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు సిసిఎల్ త్రీ ప్లస్తో కేవలం వాటర్ మాత్రమే చర్య జరుగుతుంది. కాబట్టి అంటే ఇక్కడ మనకు చర్యలో పార్టిసిపేట్ అయ్యేది ఏంటంటే వాటర్ మాత్రమే కాబట్టి, స్టీమ్ మాత్రమే కాబట్టి ఇక్కడ ఈ సిసిఎల్ ఫోర్ ఒకే ఒక రియాక్టెంట్ మాత్రమే ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ అది కూడా కార్బో క్యాటయాన్ ఏర్పడి కార్బో క్యాటయాన్ తర్వాత మనకేంటంటే ఇక్కడ చర్య జరుపుతుంది. కాబట్టి ఇక్కడ పార్టిసిపేట్ అయ్యేది ఒకటే ఒక మాలిక్యూల్ కాబట్టి దీన్ని ఎస్ఎన్ వన్ అంటున్నాం, అంటే యూనిమాలిక్యులర్ రియాక్షన్, యూనిమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్.
న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. అది కూడా ఏంట్రా అంటే వాటర్. వాటర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్. అదేవిధంగా ఎన్ఎఫ్ త్రీ తీసుకున్నట్లయితే ఎన్ఎఫ్ త్రీ వాటర్తో చర్య జరగదు, నో రియాక్షన్. వై వై ఇక్కడ ఏంట్రా అంటే నైట్రోజన్లో ఎన్ఎఫ్ త్రీలో ఆల్రెడీ ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి లోన్ పేర్ ఏమవుతుంది? వాటర్లో ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్, నైట్రోజన్లో ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్కి రిపల్షన్ జరుగుతుంది కదా, జరుగుతుంది. పోని అక్కడ పోయి ఉందాము అంటే అక్కడ వేకెంట్ అనేది ఉండాలి కదా, ఖాళీ ఆర్బిటాల్ ఉండాలి కదా, లేవు. కాబట్టి ఖాళీ ఆర్బిటాలు లేకపోవడం వలన, నైట్రోజన్లో వేకెంట్ ఆర్బిటాల్స్ లేకపోవడం వలన ఇట్ డస్ నాట్ అండర్గోస్ హైడ్రాలసిస్. కానీ కార్బన్ టెట్రాక్లోరైడ్ ఏ విధంగా జరిగిందో అదే విధంగా దీన్ని కూడా కొద్దిగా డ్రాస్టిక్ కండిషన్లతో మనం జరపవచ్చు. ఎలానో చూద్దాం. చూడండి, కార్బన్ టెట్రాక్లోరైడ్లో ఏ విధంగానైతే మనం స్టీమును పంపిస్తున్నామో అదే విధంగా ఎన్ఎఫ్ త్రీని వాటర్తో అధిక ఉష్ణోగ్రత వద్ద అంటే బాగా బాయిల్ చేసినట్లయితే సిసిఎల్ ఫోర్లో ఏ విధంగా అయితే క్లోరిన్ వెళ్ళిపోయిందో అదే విధంగా ఇక్కడ ఒక ఫ్లోరిన్ వెళ్ళిపోయి ఎన్ఎఫ్ టూ ప్లస్ అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ కూడా క్యాటయాన్ అనేది ఏర్పడుతుంది. అక్కడ సి ప్లస్ ఏర్పడితే ఇక్కడ ఎన్ ప్లస్ అనేది ఏర్పడింది. ఏర్పడిన తర్వాత వాటర్తో చర్య జరుగుతుంది. సేమ్ మెకానిజం దాని మాదిరే. సో ఈ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ప్లస్ ఏమవుతుంది అంటే ఆక్సిజన్కి వస్తుంది. మరి హైలీ ఎలక్ట్రోనెగటివ్ మీద ప్లస్ ఉండకూడదు కదా, కాబట్టి హైడ్రోజన్ వెంటనే ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది. అప్పుడు ఎన్ఎఫ్ టూ ఓహెచ్ ఎస్ త్రీ ఓ ప్లస్ ఏర్పడుతుంది. ఇక్కడ నైట్రోజన్లో చూడండి, నైట్రోజన్లో ఉన్నటువంటి రెండు ఫ్లోరిన్లలో మళ్ళీ ఒక ఫ్లోరిన్ ఏంట్రా అంటే ఈ స్టీమ్తో చర్య జరిగి రెండు ఓహెచ్లు ఏర్పడి ఒక ఫ్లోరిన్ అనేది ఉంది, ఒక ఎఫ్ ప్లస్ అనేది ఎఫ్ మైనస్ అనేది బయటికి వెళ్ళిపోయింది. తిరిగి ఈ ఎఫ్ మైనస్ కూడా ఏంటంటే వాటర్తో చర్య జరిగి మనకేంట్రా అంటే మూడు ఓహెచ్లు ఉన్నటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది, ఎన్ ఓహెచ్ టేకన్ థ్రైస్. ఇక్కడ ఒకే నైట్రోజన్ మీద మనకు మూడు ఓహెచ్లు ఉండలేవు, కాబట్టి అందులో నుంచి ఒక వాటర్ మాలిక్యుల్ వెళ్ళిపోయి మనకు HNO2 అనేది ఏర్పడుతుంది. చూడండి, ఈ నైట్రోజన్లో ఎన్ఎఫ్ టూ ప్లస్ అన్నప్పుడు ఏంట్రా అంటే ఒక ఆర్బిటాల్ అనేది మనకు దొరికింది, వేకెంట్ ఆర్బిటాల్ దొరికింది, కాబట్టి అప్పుడు వాటర్తో చర్య జరిగింది. చూడండి, ఒక వాటర్ మాలిక్యుల్ వెళ్ళిపోయి మనకేంటి, ఇందులో నుంచి వాటర్ మాలిక్యుల్ వెళ్ళిపోయి మనకు HNO2 అనేటువంటిది ఏర్పడుతుంది, నైట్రస్ యాసిడ్. ఈ నైట్రస్ యాసిడ్ని కూడా ఇంకా వేడి చేసినప్పుడు మనకేంటంటే N2O3 అంటే సెస్క్వీ ఆక్సైడ్, N2O3 అనేటువంటి సెస్క్వీ ఆక్సైడ్ మనకు తయారైంది. కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే NF3ని స్టీముతో మనం రియాక్షన్ జరిపినప్పుడు ఏర్పడేటువంటి అంతిమ ఉత్పన్నం, ఫైనల్ ప్రోడక్ట్ ఏది అన్నాడనుకో, అప్పుడు ఏం రాయాలి మనం? N2O3. ఒకవేళ NF3ని స్టీముతో చర్య జరిపినప్పుడు ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏది అన్నాడనుకో, ఒకవేళ ఆప్షన్స్లో మనకు HNO2 ఉంటే HNO2 రాయాలి, ఒకవేళ N2O3 రెండు ఉన్నట్లయితే అప్పుడు ఆన్సర్ ఏంట్రా అంటే HNO2 N2O3 ఏర్పడుతుంది. కానీ ఇక్కడ జాగ్రత్త, ఫైనల్ ప్రోడక్ట్ అన్నాడా లేకపోతే ఏర్పడే ఉత్పన్నాలు అడిగాడా చూడాలి. ఒకవేళ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ ఆన్సర్ కనుక అయినట్లయితే అప్పుడు HNO2 వస్తుంది, N2O3 వస్తుంది. జాగ్రత్త, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంతవరకు మనం SN1 చూసాం ఎగ్జాంపుల్, ఇప్పుడు SN2కు సంబంధించినటువంటి రియాక్షన్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ బై మాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మరి బై మాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఏవి చర్య జరుపుతాయంటే మనకు ఈ ఫోర్త్ గ్రూప్లో ఉన్నటువంటి సిలికాన్, జెర్మేనియం, టిన్ను, లెడ్. సిలికాన్ జరపడానికి కారణం ఏంట్రా అంటే సిలికాన్కు సంబంధించినటువంటి హాలైట్స్ సులభంగా హైడ్రాలసిస్ జరుగుతాయి. కారణం ఏంట్రా అంటే
కార్బన్కు సంబంధించినటువంటి హాలైడ్లు వాటర్తో చర్య జరపవు. కారణం ఏంటంటే అంటే వేకెంట్ ఆర్బిటాల్ను లేకపోవుట నంబర్ వన్. కానీ ఇక్కడ సిలికాన్కు సంబంధించినటువంటి హాలైడ్లు వాటర్తో చర్య జరుపుతున్నాయి. కారణం ఏంటంటే వేకెంట్ ఆర్బిటాల్ ఉండుట. కాబట్టి సిలికాన్లో మనకు వేకెంట్ ఆర్బిటాల్స్ అనేటివి ఏంటంటే డి ఆర్బిటాల్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అది ఈజీగా చర్య జరుపుతుంది. చూడండి, ఈ ఎస్ఐసిఎల్ ఫోర్ వాటర్తో చర్య నొందినప్పుడు మనకేంటంటే ట్రైగోనల్ బైపిరమిడల్ ట్రాన్షియన్ స్టేట్ ఏర్పడింది. అంటే ట్రాన్షియన్ స్టేట్ మాధ్యమిక పదార్థం ఏర్పడడం వలన ఇక్కడ ఏంటంటే ఈ మాధ్యమిక పదార్థంలో రెండు ఇన్వాల్వ్ అయినాయి. వాటర్ ఇన్వాల్వ్ అయింది, ఎస్ఐసిఎల్ ఫోర్ ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఇక్కడ రేట్ రియాక్షన్లో మనకు రియాక్షన్ రేట్ కనుక చూసినట్లయితే ఈ రెండింటి కాన్సన్ట్రేషన్ మీద ఉంది కాబట్టి 1+1 2 కాబట్టి ఇట్ ఇస్ ఎ బై మాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మరి ఎప్పుడైతే ట్రైగోనల్ బైపిరమిడల్ ట్రాన్షియన్ స్టేట్ ఏర్పడిందో ఈ ఆక్సిజన్ మీద ప్లస్ ఏర్పడుతుంది కాబట్టి ప్లస్ ఉండకూడదు కాబట్టి ఈ హైడ్రోజన్లో వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్లో ఎలక్ట్రాన్లు దానం చేయడం వల్ల ఇక్కడ హెచ్ ప్లస్ అనేది వెళ్ళిపోతుంది. అది వాటర్కి తీసుకోవడం వల్ల H3O+గా రూపాంతరం చెందుతుంది. ఓకే, ఇది నెక్స్ట్. ఇక్కడ OH అనేది ఉంటుంది కాబట్టి తిరిగి వాటర్తో చర్య జరపడం వల్ల మనకేంటంటే ఇది సిలికాన్లో ఉన్నటువంటి ఇంకొక క్లోరిన్ వెళ్ళిపోయి మనకు మళ్ళీ OH అనేది ఏర్పడుతుంది. అంటే రెండు OHలు అలా సిలికాన్లో ఉన్నటువంటి నాలుగు క్లోరిన్లు వెళ్ళిపోయి నాలుగు OH గ్రూపులు అనేది ఏర్పడుతుంది కాబట్టి SiOH టేకన్ 4 అనేది ఏర్పడుతుంది. మరి నాలుగు అన్నప్పుడు రెండు వాటర్ మాలిక్యులు కోల్పోయి మనకు ఫైనల్గా SiO2 అనేది ఏర్పడుతుంది. SiO2 అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా PCl3 పరిశీలించినట్లయితే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్, ఈ PCl3లో కూడా వాటర్తో చర్య జరిపినప్పుడు మనకు ఒక మాధ్యమిక ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ట్రాన్షియన్ స్టేట్ ఏర్పడింది. ఈ ట్రాన్షియన్ స్టేట్ ఏర్పడినప్పుడు క్లోరిన్ వెళ్ళిపోయి మనకు PCl2 వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మీద ప్లస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి వెంటనే ఇక్కడ హైడ్రోజన్ దీనికి ఎలక్ట్రాన్లు ఇవ్వడం వలన మనకు ఒక OH అనేది ఏర్పడుతుంది. PCl2 ఉంటుంది, తిరిగి వాటర్తో చర్య జరిపి ఈ ఫాస్ఫరస్లో ఉన్నటువంటి మూడు క్లోరిన్ల స్థానంలో మూడు OHలు అనేది ఏర్పడతాయి. కాబట్టి ఈ మూడు OHలు ఉన్నటువంటి POH టేకన్ థ్రైస్ అనేటువంటి సమ్మేళనంలో మనకు ఈ కాంపౌండ్ మనం H3PO3గా మనం పేర్కొనవచ్చు. దాన్నే మనం ఫాస్ఫరస్ యాసిడ్ అంటాం. ఫాస్ఫరస్ యాసిడ్, ఈ ఫాస్ఫరస్ యాసిడ్లో మూడు OHలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది మనకు హైడ్రోజన్, ఇక్కడ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల మనకు ద్విబంధం అనేది ఏర్పడింది. H3PO3 ఫాస్ఫరస్ యాసిడ్. అదేవిధంగా PCl5 కనుక చూసినట్లయితే సేమ్ మెకానిజం. చూడండి, సేమ్ మెకానిజం. PCl5లో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటాయి కాబట్టి ఫాస్ఫరస్లో అలానే సిలికాన్లో వేకెంట్ ఆర్బిటాల్స్ డి ఆర్బిటాల్స్ అనేటివి ఉండడం వలన ఈ వాటర్లో ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్లు అనేటివి ఆ వేకెంట్ ఆర్బిటాల్లోకి ప్రవేశించడం వలన మనకేంటంటే ఒక ట్రాన్షియన్ స్టేట్ ఏర్పడుతుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ మాదిరి ఇక్కడ కూడా ఏంటంటే ఒక ట్రాన్షియన్ స్టేట్ అనేది ఏర్పడుతుంది. ఇది ఆక్టాహైడ్రల్లో ఉన్నటువంటి ట్రాన్షియన్ స్టేట్ ఏర్పడింది. ఎప్పుడైతే OH2+ అనేది ఉంటుందో, ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి క్లోరిన్ అనేది Cl- వెళ్ళిపోతుంది. నెక్స్ట్ OH లో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండకూడదు కాబట్టి హైడ్రోజన్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ ఇవ్వడం వలన అక్కడ OH అనేది ఏర్పడుతుంది. మళ్ళీ OH అనేది ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఈ బంధానికి ఇవ్వడం వల్ల ఈ H+ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు P₂O అనేది ఏర్పడుతుంది. క్లోరిన్ వెళ్ళిపోయింది, P₂O ఏర్పడింది కాబట్టి మనకు ఇక్కడ H3O+ ఏర్పడుతుంది. H+ వాటర్ కలిసి మనకు H3O+ ఏర్పడింది. Cl- అనేది ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇంతవరకు దాన్ని మనం కంట్రోల్డ్ హైడ్రాలసిస్ అంటాం. కంట్రోల్డ్ హైడ్రాలసిస్ అంటాం. పూర్తి క్లోరిన్లు మనం
వెళ్ళిపోవాలి అంటే తిరిగి వాటర్తో మనం చెర జరిపినప్పుడు ఏంటంటే ఈ మూడు ఓహెచ్లు కూడా వెళ్ళిపోయి మనకేంట్రా అంటే పి డబుల్ బాండ్ మూడు హెచ్లు ఉన్నటువంటి ఓహెచ్లు ఉన్నటువంటి కాంపౌండ్, దాన్నే మనం హెచ్ త్రీ పిఓ ఫోర్ అంటాం. ఇది ఫాస్ఫారిక్ యాసిడ్. పిసిఎల్ త్రీని అయితే ఫాస్ఫరస్, పిసిఎల్ ఫైవ్ అయితే మనకు ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఇది కూడా ఎస్ఎన్ టూ రియాక్షన్. అలానే ఇప్పుడు ఫాస్ఫరస్ అయిపోయింది, నైట్రోజన్ అయిపోయింది, ఇక నెక్స్ట్ గ్రూప్ ఏంట్రా అంటే సల్ఫర్, సిక్స్త్ గ్రూప్. మరి సిక్స్త్ గ్రూప్లో ఉన్నటువంటి ఎస్ఓసిఎల్ టూ చూసినట్లయితే ఈ ఎస్ఓసిఎల్ టూలో సల్ఫర్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ డబుల్ బాండ్ ఓ కాబట్టి ఇలా మైగ్రేట్ అవుతుంది. మైగ్రేట్ కావడం వలన చూడండి ఈడ బాండ్ డబుల్ బాండ్ ఓ, ఎస్ డబుల్ బాండ్ ఓ కాబట్టి పై ఎలక్ట్రాన్ ఆక్సిజన్ మీద వెళ్ళడం వల్ల ఓ మైనస్ ఏర్పడుతుంది, ఎస్ ప్లస్ ఏర్పడుతుంది. క్లోరిన్ హైలీ ఎలక్ట్రోనెగిటివ్ ఎలిమెంట్స్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఏర్పడింది. అప్పుడు ఏంట్రా అంటే వాటర్లో ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్లు ఈజీగా సల్ఫర్తో అట్రాక్షన్ అయిపోయి మనకి ఇది ఏర్పడుతుంది. ఆక్సిజన్ మీద ప్లస్ ఉండదు కాబట్టి తిరిగి హైడ్రోజన్ ఉన్న ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ మీదకి వెళ్ళడం వలన మనకి ఈ విధమైనటువంటి సమ్మేళనం ఏర్పడుతుంది. హెచ్ ప్లస్ వెళ్ళిపోతుంది, అది వాటర్ తీసుకొని హెచ్ త్రీ ఓ ప్లస్గా ఉంటుంది. ఇక్కడ రిమైనింగ్ రెండు క్లోరిన్లు కూడా వాటర్తో చర్య జరపడం వలన మనకు ఎస్ డబుల్ బాండ్ ఓ రెండు ఓహెచ్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏంటంటే హెచ్ టూ ఎస్ ఓ త్రీ అంటాం, సల్ఫ్యూరస్ యాసిడ్. అన్నిట్లలో మెకానిజం ఒకటే. సో ఇది కూడా ఎస్ఎన్ టూ మెకానిజం. చూడండి ఇంతవరకు మనం చూసినటువంటి ఎస్ఎన్ టూ మెకానిజంలో ఎస్ఐసిఎల్ ఫోర్ కానీ, పిసిఎల్ త్రీ కానీ, ఎస్ఓసిఎల్ టూ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్ఎన్ టూ మెకానిజంలో పార్టిసిపేట్ అయినాయి. కాబట్టి ఎస్ఐసిఎల్ ఫోర్ చర్య జరిపినప్పుడు మనకు ఎస్ఐఓహెచ్ టేకన్ ఫోర్ ప్లస్ ఎస్సిఎల్ ఏర్పడుతుంది. అదే ఎస్ఐ ఎఫ్ ఫోర్ కనుక తీసుకున్నట్లయితే ఎస్ఐఎఫ్ ఫోర్, ఎస్ఐసిఎల్ ఫోర్, ఎస్ఐబిఆర్ ఫోర్, ఎస్ఐఐ ఫోర్ చూసినట్లయితే రేట్ ఆఫ్ హైడ్రాలసిస్ అనేది ఏంటంటే అంటే అయోడిన్ ఉన్నటువంటి సమ్మేళనాలు ఎక్కువ ఫాస్ట్గా వేగవంతంగా వాటర్తో చర్య జరుపుతాయి. కారణం ఏంటంటే అయోడిన్ లార్జర్ అటామిక్ సైజు కాబట్టి వాటి మధ్య ఉన్నటువంటి బాండ్ అనేది చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి బంధ విచ్ఛిత్తి అనేది సులభంగా జరుగుతుంది. కాబట్టి మనకు సులభంగా వాటర్ మాలిక్యుల్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ ఆటమ్ మాత్రం చేంజ్ కావడం లేదు, అన్నిటిలో సేమ్ సిలికాన్ 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 సిలికానే. కాబట్టి వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి, మ్యాక్సిమం అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, ఇంటర్మీడియట్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ని మనం ఈజీగా తీసుకోవచ్చు. కానీ వాటర్ని మనం ఈజీగా తీసుకోవాలి అంటే ఎలిమినేషన్ కావాలి కదా. కాబట్టి ఎలిమినేషన్ అయ్యేటువంటి గ్రూప్ అనేది ఏంటంటే లివింగ్ గ్రూప్ అనేది ఏంటంటే అయోడిన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు వాటర్ మాలిక్యుల్ యొక్క సబ్స్టిట్యూషన్ అనేది ఈజీగా జరుగుతుంది. కాబట్టి ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఈ విధంగా టాప్ టు బాటమ్ ఒక గ్రూప్లో ఈ సిలికాన్కు సంబంధించినటువంటి హాలైడ్లు కనుక పరిశీలించినట్లయితే ఎస్ఐఎఫ్ ఫోర్ కన్నా ఎస్ఐఐ ఫోర్ యొక్క రేట్ ఆఫ్ హైడ్రాలసిస్ అనేది ఎక్కువ. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో రేట్ ఆఫ్ హైడ్రాలసిస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పార్షల్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు చూడండి ఎస్ఐఎఫ్ ఫోర్లో ఏంట్రా అంటే ఎస్ఐకి స్ట్రాంగ్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో స్ట్రాంగ్ పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సిలికాన్ మీద ఫ్లోరిన్లు ఉండడం వలన అనూహ్యంగా సిలికాన్కి పాజిటివ్ ఛార్జ్ పెరిగింది. మరి అప్పుడు రేట్ ఆఫ్ హైడ్రాలసిస్ ఏమైంది? ఇంతకుముందు మనం అనుకున్నట్లు అయోడిన్ లార్జర్ అటామిక్ సైజు కదా, మరి ఈజీగా వెళ్ళిపోతుంది కదా, ఈజీగా హైడ్రాలసిస్ కావచ్చు కదా అనేటువంటి కాన్సెప్ట్ మనం అనుకుంటాం. కానీ ఇక్కడ రియాక్షన్ మెకానిజం చూసినప్పుడు ఏమవుతుంది అంటే రేట్ ఆఫ్ హైడ్రాలసిస్ అనేది ఏంటంటే పార్షల్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ లెస్ ఎలక్ట్రోనెగిటివ్ యాటమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి దేనికైతే ఎక్కువ పార్సల్ పాజిటివ్ ఛార్జ్ ఉందో అది ఈజీగా. అప్పుడేమవుతుంది సిలికాన్ ఎస్ఐఎఫ్ ఫోర్ అనేది సులభంగా హైడ్రాలసిస్ జరుగుతుంది, ఎస్ఐఐ ఫోర్ అనేది హైడ్రాలసిస్ జరగదు. ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు మనం అనుకున్నట్లేంటి, సైజును బట్టి అనుకున్నాం.
కానీ ఇక్కడ రియల్ మెకానిజం ఏం చెప్తుంది, రేట్ ఆఫ్ హైడ్రాలసిస్ అనేది పార్షల్ పాజిటివ్ ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. ఏది లెస్ ఎలక్ట్రోనెగిటివ్ యాటమ్ ఉన్నటువంటి, లెస్ ఎలక్ట్రోనెగిటివ్ యాటమ్ అన్నప్పుడు ఇంకా ఆల్రెడీ సెంట్రల్ యాటమే కాబట్టి రేట్ ఆఫ్ హైడ్రాలసిస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పార్షల్ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ లెస్ ఎలక్ట్రోనెగిటివ్ యాటమ్. అంటే మనం ఇంతకుముందు పైన ఊహించింది వేరు, కింద ఊహించింది వేరు. సో పైది ఏంట్రా అంటే థిరిటికల్ కాన్సెప్ట్, కిందిది ఏంట్రా అంటే ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్. దట్ ఈస్ ద మెకానిజం. సేమ్ సెంట్రల్ యాటంలో హైలీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, వాటర్ మాలిక్యుల్ ఈజీగా ఏర్పడింది, ట్రాన్సిషన్ స్టేట్ ఏర్పడింది, మళ్ళీ వచ్చింది, ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్, సేమ్ మెకానిజం ఇంతకు ముందు కదా ఉన్నట్లు మెకానిజం జరిగిపోతుంది. చూడండి హైడ్రోజన్ వాటర్ వెళ్ళిపోయింది, ఇలా వస్తుంది, SiF3 ఏర్పడింది, OH వస్తుంది, ఇలా మొత్తం ఫ్లోరిన్లు వెళ్ళిపోయి SiOH టేకన్ 4 ఏర్పడుతుంది, ప్లస్ HF అనేది ఏర్పడింది. HF హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. చూడండి SiF4 2HF, H2 SiF6 ఏర్పడుతుంది, 4 వాటర్ మాలిక్యుల్ అయితే 4HF అయింది, H2SiF6 వస్తుంది, 2HF అయితే H2SiF6 ఏర్పడింది. ఈ 1, 2 రియాక్షన్స్ని మనం చూసినట్లయితే ఫైనల్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి హెచ్ఎఫ్ క్యాన్సిల్, సో 2+1 4, 2+1 3, 3SiF4 ప్లస్ 4 వాటర్ మాలిక్యూల్ SiOH టేకన్ 4 ప్లస్ H2SiF6. ఇట్ ఈజ్ ఎ పార్షల్ హైడ్రాలసిస్. మరి అదేవిధంగా BF3 కనుక తీసుకున్నట్లయితే చూడండి, BF3 బోరాన్లో వేకెంట్ పి ఆర్బిటాల్ ఉంది, ఎస్ లూయిస్ యాసిడ్, ఆల్ బోరాన్ హాలైడ్స్ ఆర్ లూయిస్ యాసిడ్స్. సో ఆక్సిజన్లో ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్లు దీనికి ఏర్పడుతుంది, ట్రాన్సిషన్ స్టేట్ ఏర్పడింది, F- వెళ్ళిపోయింది, సేమ్ ఇంతకుముందు మాదిరే పాజిటివ్ ఛార్జ్ ఉండకూడదు, OH BF2 ఏర్పడింది, మళ్ళీ వాటర్తో తీసింది, BOH టేకన్ థ్రైస్ ప్లస్ HFలు వస్తూనే ఉన్నాయి, దిస్ ఇస్ కాల్డ్ బోరిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. చూడండి BF3 ప్లస్ వాటర్ BOH3 ప్లస్ 3HF, 3BF3 ప్లస్ 3HF గివ్స్ రైస్ టు HBF4, టోటల్ BOH3 ప్లస్ HBF4, ఇట్ ఈజ్ ఆల్సో పార్షల్ హైడ్రాలసిస్. వెరీ ఇంపార్టెంట్ ఇది ఫ్లోరిన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్. నెక్స్ట్ రేట్ ఆఫ్ హైడ్రాలసిస్. మరి బోరాన్ హాలైడ్లో ఉన్నటువంటి BF3, BCl3, BBr3, BI3, ఇంతకుముందు అలానే సిలికాన్కి సంబంధించినటువంటి SiF4, SiCl4, SiBr4, SiI4 అన్నప్పుడు మనం అనుకున్నట్లు SiI4 ఎక్కువ జరుగుతుంది అనుకున్నాం, కానీ అక్కడ రియాక్షన్ మెకానిజం ఏంటంటే పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది దేనికైతే ఎక్కువ ఉంటుందో అది అన్నప్పుడు. మరి ఇక్కడ ఫ్లోరిన్ ఎక్కువ ఉన్నాయి కదా, మరి బోరాన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కదా, దీని రేటు ఎక్కువ కదా అని మనం అనుకున్నట్లయితే పొరపాటు. ఎందుకంటే సిలికాన్తో పోల్చినప్పుడు బోరాన్ యొక్క సైజు తక్కువ, సిలికాన్ సైజు ఎక్కువ, వేకెంట్ ఆర్బిటాల్స్ డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ బోరాన్లో ఏంట్రా అంటే మనకు సైజు తక్కువ కాబట్టి బోరాన్ ఫ్లోరిన్ సైజు ఇంచుమించు సమానంగా ఉంటాయి కాబట్టి ఇందులో ఫ్లోరిన్లో ఉన్నటువంటి ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్లోరిన్ అనేది బోరాన్లో ఉన్నటువంటి వేకెంట్ ఆర్బిటాల్లోకి బ్యాక్ బాండింగ్ ఫార్మేషన్ జరుగుతుంది, అంటే ఇంట్రా మాలిక్యులర్ డేటివ్ బాండ్ అనేది ఏర్పడుతుంది. బ్యాక్ బాండింగ్ ఏర్పడడం వలన బోరాన్లో ఉన్నటువంటి వేకెంట్ అనేది కంప్లీట్గా సాటిస్ఫై కావడం వలన దీని చుట్టూ ఉన్నటువంటి ఫ్లోరిన్ల మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్ల యొక్క రిపల్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఫలితంగా సెంట్రల్ యాటంలో ఉన్నటువంటి బోరాన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండదు, కంప్లీట్గా సాటిస్ఫై అయిపోయింది. అదే
క్లోరిన్ కి సంబంధించిన వచ్చినట్లయితే ఫ్లోరిన్ కన్నా క్లోరిన్ సైజు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్యాక్ వార్నింగ్ నేచర్ అనేది కొంచెం తక్కువ కొద్దిగా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అదే అయోడిన్ దగ్గరికి వచ్చేసరికి లార్జర్ అటామిక్ సైజు కాబట్టి అయోడిన్ బ్యాక్ వార్నింగ్ ఏర్పరుస్తుంది కాబట్టి అప్పుడు బోరాన్ చుట్టూ వేకెంట్ ఆర్బిటాలు ఉంటాయి ప్లస్ పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ రావడానికి కూడా దీనికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది సులభంగా వాటర్తో చర్య జరుగుతుంది కాబట్టి రేట్ ఆఫ్ హైడ్రాలసిస్ అనేది BF3 నుంచి BI3కి పెరుగుతుంది అలానే BBr3 ఇస్ ఏ గుడ్ లూయిస్ యాసిడ్ H2O ఇస్ యాక్టింగ్ యాజ్ ఏ గుడ్ లూయిస్ బేస్ ఇక నైట్రోజన్ కు సంబంధించినటువంటి NCl3 దగ్గరికి వచ్చినట్లయితే NCl3 ఇస్ ఆన్ ఎక్స్ప్లోసివ్ కాంపౌండ్ సో ఇక్కడ NCl3 అనేది వాటర్ తో చర్య జరిపినప్పుడు ఫస్ట్ NCl2- అనేది ఏర్పడుతుంది NCl2- అంటే క్లోరిన్ నైట్రోజన్ లో చూసినప్పుడు నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ క్లోరిన్ కన్నా ఏం సార్ దాని నైట్రోజన్ త్రీనే క్లోరిన్ కూడా త్రీనే కదా రెండింటికి ఎలక్ట్రోనెగిటివ్ వాల్యూ సేమే కదా అనుకోవచ్చు కానీ నైట్రోజన్ సైజు తక్కువ కాబట్టి దీనికి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ అంటాం కాబట్టి ఫస్ట్ ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్ తర్వాత నైట్రోజన్ తర్వాత క్లోరిన్ అంటాం కాబట్టి నైట్రోజన్ ఎలక్ట్రాన్లను తీసుకోవడం వల్ల మైనస్ ఏర్పడుతుంది సిఎల్ ప్లస్ అనేది బయటకు వస్తుంది సో ఎన్సిఎల్ టూ మైనస్ వాటర్తో చర్య జరపడం వల్ల వాటర్లో ఉన్నటువంటి హెచ్ ప్లస్ దీనికి వస్తుంది కాబట్టి హెచ్ఎన్సిఎల్ టూ ఏర్పడుతుంది ఈ హెచ్ఎన్సిఎల్ టూ వాటర్తో చర్య జరిపి మనకు ఏమవుతుందిరా అంటే హెచ్ఓసిఎల్ ప్లస్ అమ్మోనియా అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఈ సిఎల్ మైనస్ వాటర్తో చర్య జరిపి మనకేంట్రా అంటే చూడండి హెచ్ త్రీ ఓ ప్లస్ హెచ్ఓసిఎల్ హైపోక్లోరస్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది సో ఇక్కడ వాటర్ మాలిక్యుల్ ఏంట్రా అంటే ఇంతవరకు మనం సెంట్రల్ ఆటమ్ తీసుకోవడం చూసాము కానీ ఇక్కడ ఏంట్రా అంటే క్లోరిన్ తీసుకుంటుంది కారణం ఏంట్రా అంటే ఈ క్లోరిన్లో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి నైట్రోజన్లో లేవు నైట్రోజన్లో ఏ విధమైనటువంటి ఆర్బిటాల్ లేవు కాబట్టి ఇక్కడ వాటర్ అనేది క్లోరిన్తో చర్య జరుపుతుంది ఫలితంగా మనకు ఒక క్లోరిన్ వెళ్ళిపోయి ఎన్సిఎల్ టూ మైనస్ అనేది ఏర్పడుతుంది వెళ్ళిపోయినటువంటి ఈ సిఎల్ వాటర్తో చర్య జరిపి మనకేంటంటే హెచ్ఓసిఎల్ అనేది ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఎన్సిఎల్ త్రీ వాటర్తో చర్య జరిపినప్పుడు మనకు హెచ్ఓసిఎల్ ప్లస్ అమ్మోనియా అనేది ఏర్పడుతుంది అంటే ఒక యాసిడ్ ఒక బేస్ అనేది ఏర్పడుతుంది దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎన్సిఎల్ త్రీ అదేవిధంగా ఇంతకుముందు పిసిఎల్ త్రీని చూసాం మనం పిఓహెచ్ త్రీ ప్లస్ త్రీ ఎస్సిఎల్ ఏర్పడింది సో ఓహెచ్లు ఉంటాయి ఇవి డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి కాబట్టి ఫాస్ఫరస్ యాసిడ్ అనేది ఈ రెండు రూపాలలో మనకు ఉంటుంది అలానే ఆర్సెనిక్ క్లోరైడ్ తీసినట్లయితే ఏఎస్సిఎల్ త్రీ ఆర్సెనిక్ ట్రైక్లోరైడ్ తీసినట్లయితే వాటర్తో సేమ్ ఈ విధంగానే ఫాస్ఫరస్ ఏ విధంగా జరిగిందో అదేవిధంగా జరుగుతుంది డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది డైనమిక్ ఈక్విలిబ్రియం వల్ల మనకేంట్రా అంటే అక్కడ ఒక హైడ్రోజన్ అనేది డైరెక్ట్గా సెంట్రల్ ఆటంకు లింక్ అవుతుంది అదేవిధంగా నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్ మూడు చూసాం ఇక ఆంటిమోనీ బిస్మత్లో ఉన్నటువంటి ట్రైక్లోరైడ్ వాటర్తో చర్య జరుపుతాయంటే చర్య జరపవు ఇవి ప్రెసిపిటేట్ని ఏర్పరుస్తాయి వాటర్తో చర్య జరిపి ఎస్బిఓ ప్లస్ సిఎల్ మైనస్ బిఐఓ ప్లస్ సిఎల్ మైనస్ ప్లస్ హెచ్సిఎల్ ఇవన్నీ కూడా ప్రెసిపిటేట్ రూపంలో ఉంటాయి దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఫిఫ్త్ గ్రూప్ హాలైడ్స్ ఇక అదేవిధంగా హైడ్రాలసిస్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ సెవెంత్ ఏ గ్రూప్లో ఉన్నటువంటి రెండు డిఫరెంట్ హాలైడ్స్ మధ్య ఉన్నట్లయితే వాటిని మనం ఇంటర్ హాలోజన్స్ అంటాం అవి ఐసిఎల్ త్రీ సిఎల్ఎఫ్ త్రీ బిఆర్ఎఫ్ బిఆర్ఎఫ్ త్రీ ఐసిఎల్ ఐఎఫ్ సెవెన్ ఐఎఫ్ ఫైవ్ ఇలాంటివి సో జనరల్ రియాక్షన్ కనుక చూసినట్లయితే జనరల్ రియాక్షన్ చూసినట్లయితే సో వాటర్ ప్లస్ ఐసిఎల్ త్రీ చూసినట్లయితే ఐ ప్లస్ సిఎల్ మైనస్ కాబట్టి హెచ్ఐ ఓ టూ హెచ్సిఎల్ అలానే వైఎక్స్ త్రీ వైఎక్స్ ఫైవ్ వై అనేటివి ఎక్స్ అనేటివి ఏంటంటే డిఫరెంట్ హాలోజన్స్ కాబట్టి మనం తీసుకున్నట్లయితే హెచ్ వై ఓ టూ ప్లస్ త్రీ హెచ్ఎక్స్ అదనే వాటరు ప్లస్ వైఎక్స్ ఫైవ్ తీసుకున్నట్లయితే హెచ్ వై
O3 plus 5HX. ఇది జనరల్. అదేవిధంగా వై ఎక్స్ 7 అప్పుడేంటి 4 వస్తుంది, హెచ్ వై 4 ప్లస్ 7HX. దిస్ ఈస్ ద జనరల్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా సల్ఫర్ ఆక్సిఆసిడ్లలో H2SO5, దీన్ని కారస్ యాసిడ్ అంటాం. ఇట్ కంటైన్ పెరాక్సిలింకేజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో సల్ఫర్ ఆక్సిడేషన్ సైడ్ గ్రూప్ నెంబర్ కన్నా దాటిపోతుంది, కానీ మనం గ్రూప్ నెంబరే రావాలి ఎందుకంటే పెరాక్సి బాండ్ వల్ల. సో ఇక్కడ సల్ఫర్లో ఏంట్రా అంటే ప్లస్ 6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, కాబట్టి ఈజీగా వాటర్ అనేది అక్కడ చెరజరిపి వాటర్తో బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఈ విధంగా HOO- ఈ బాండ్ బ్రేక్ అయిపోయి HOO- రిమైనింగ్ కాంపౌండ్ అనేది ఇలా వస్తుంది. దీన్ని ఫైనల్గా చూసినప్పుడు చూడండి HOO-, ఇది చర్య జరిగి మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది ప్లస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకు వస్తుంది. సో కారస్ యాసిడ్ని మనం హైడ్రాలసిస్ చేస్తే వచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే, ఒకటి సల్ఫ్యూరిక్ యాసిడ్, రెండవది హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే హైడ్రాలసిస్ ఆఫ్ మార్షల్ యాసిడ్, H2S2O8. దీన్ని మనం మార్షల్ యాసిడ్ అంటాం. ఇందులో కూడా సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేటు గ్రూప్ నెంబర్ కన్నా ఎక్కువ వస్తుంది, కానీ గ్రూప్ నెంబరే రాయాలి ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్లో పెరాక్సి లింకేజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ 6 ఇక్కడ ప్లస్ 6 కాబట్టి వాటర్తో చర్య జరిపినప్పుడు మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. సో ఈ సల్ఫర్లో ఏదో ఒక సల్ఫర్, ఈ సల్ఫర్ అయినా కావచ్చు, ఈ సల్ఫర్ అయినా కావచ్చు, సో వాటర్తో చర్య జరిపి మళ్ళీ ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది, పెరాక్సి బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఏంటంటే కారస్ యాసిడ్ ఏర్పడుతుంది, తిరిగి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. కారస్ యాసిడ్ని మళ్ళీ మనం హైడ్రాలసిస్ చేస్తే మనకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. అంటే మార్షల్ యాసిడ్ని మనం హైడ్రాలసిస్ చేస్తే రెండు మూలల సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది, అదే కారస్ యాసిడ్ని హైడ్రాలసిస్ చేస్తే ఒక్క మూల మాత్రమే వస్తుంది. కాబట్టి ఇంకా రెండు మూలల సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వస్తుంది. చూడండి వాటర్తో అండి ఈ విధంగా ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఏంటంటే బాండ్ బ్రేక్ అయిపోతుంది, ఇక్కడ బాండ్ బ్రేక్ అయిపోయింది, ఇది వచ్చేసింది. మళ్ళీ తర్వాత ఏంటంటే ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ కారస్ యాసిడ్ అనేది ఏర్పడింది. కారస్ యాసిడ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇది మనకు చర్య జరిపి చూడండి కారస్ యాసిడ్ అనేది ఏర్పడింది. ఈ కారస్ యాసిడ్ మళ్ళీ వాటర్తో చర్య జరిపి మనకు H2SO4 ప్లస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏర్పడింది. ఓవరాల్ రియాక్షన్లు కనుక చూసినట్లయితే చూడండి, ఓవరాల్ రియాక్షన్ రెండు మొల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్, ఒక మొల్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఏర్పడింది. చూడండి ఇంతవరకు మనం ఏంటంటే, సో SN1లో CCl4, NF3 చూసాం, SN2లో SiCl4, BF3, SiF4, BCl3, BBr3, Bi3 చూసాం. ఇవి రెండు పార్షల్ హైడ్రాలసిస్, అలానే కారస్ యాసిడ్ చూసాం, మార్షల్ యాసిడ్లు చూసాం. అలానే BCl2 కనుక చూసినట్లయితే రెండవ గ్రూప్కు చెందినటువంటి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం సంబంధించినటువంటి హాలైళ్ళల్లో బెరీలియం క్లోరైడ్ కనుక చూసినట్లయితే బెరీలియం ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్, కాబట్టి థర్డ్ గ్రూపే ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అన్నప్పుడు ఇంకా సెకండ్ గ్రూప్ కాదా. సో ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాబట్టి వాటర్తో రియాక్షన్ జరిగి BOH టేకన్ ట్వైస్ ఏర్పడుతుంది. ఇది తిరిగి వాటర్తో చర్య జరిపి BOH టేకన్ 4+ అనేటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఎందుకు అంటే బెరీలియం ఈజ్ ఎ స్మాలర్ అటామిక్ సైజ్. అదే బోరాన్తో ఉన్నటువంటి BCl3+ వాటర్తో BOH టేకన్ థ్రైస్ ఏర్పడుతుంది, తిరిగి వాటర్తో ఏర్పడి BOH4- అనేది ఏర్పడుతుంది. ఇక్కడ -2 అనేది ఏర్పడుతుంది, ఇక్కడ H+ అనేది బయటకు వస్తుంది.
స్మాలర్ సైజ్ బెరీలియం కావడం వల్ల మనకు ఇటువంటిది ఏర్పడుతుంది. అదే మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియంలు ఇటువంటివి ఏర్పడదు. అంటే సిఏఓహెచ్ టేకన్ ఫోర్ టూ మైనస్ అనేటువంటి కాంపౌండ్ ఏర్పడదు. ఒక బెరీలియంకు మాత్రమే సాధ్యం. కారణం ఏంటంటే స్మాలర్ అటామిక్ సైజ్. నెక్స్ట్ హైడ్రాలసిస్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. P2O5 లేదా P4O10 ఉంటుంది, P2O3 లేదా P4O6 ఉంటుంది. సో ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ P4O10, P2O5, ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ P3O6. సో వీటి యొక్క హైడ్రాలసిస్ మనం ఇప్పుడు చర్చిద్దాం. చూడండి, P2O5, P4O10 స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. వాటర్తో రియాక్షన్ జరుగుతుంది, ఏదో ఒక ఫాస్ఫర దగ్గర వాటర్ అనేది వెళ్ళి మనకి ఈ విధంగా మెకానిజం సేమ్ ఇంతకుముందు కదా ఉన్నట్టే అనమాట. వాటర్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో పి డబుల్ బాండ్ ఓ ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్లు అనేది ఆక్సిజన్ మీదకి వెళ్ళడం వలన ఓ మైనస్ ఏర్పడిపోతుంది. నెక్స్ట్ వెంటనే అక్కడ వాటర్ మాలిక్యుల్ అనేది అటాక్ అవుతుంది, ఆక్సిజన్ మీద ప్లస్ ఏర్పడుతుంది. ప్లస్ ఏర్పడిన తర్వాత వెంటనే హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ మీద ప్లస్ ఛార్జ్ని సాటిస్ఫై చేసేస్తుంది, కాబట్టి ఓహెచ్ గ్రూప్ వస్తుంది. అటువైపు ఓ మైనస్ అనేది ఏంటంటే అంటే పిఓ మైనస్లో మైనస్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏంటంటే సింగిల్ బాండ్కి డబుల్ బాండ్ ఏర్పడుతుంది, వెంటనే బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. బాండ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో చూడండి, ఇక్కడ బాండ్ ఎప్పుడైతే ఈ బాండ్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో ఈ ఓ మైనస్ అనేది ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడింది. ఈ H2O+లో ఆక్సిజన్ మీద ప్లస్ ఉంది కాబట్టి ఒక హైడ్రోజన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ బాండ్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో బాండ్ బ్రేక్ కావడం వలన మనకు ఈ మొత్తం కాంపౌండ్ ఏమవుతుందంటే H3PO4గా మారిపోతుంది. చూడండి, ఇది H3PO4 అంటే ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యింది, ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యింది. OH, OH, H, H. కాబట్టి మనకు H3PO4 అనేది ఏర్పడుతుంది. ఎన్ని ఫాస్ఫరస్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. కాబట్టి 4 మొల్ల ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి P4O10 మనం హైడ్రాలసిస్ చేస్తే 4 మొల్ల ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. అలానే హైడ్రాలసిస్ ఆఫ్ P4O6, దీన్ని చూసినట్లయితే సేమ్ ఇంతకుముందు మాత్రమే ఉన్నటువంటిది ఏంటంటే ఫాస్ఫరస్లో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వాటర్ అనేది మనకు చర్య జరుగుతుంది. సో ఇది ప్రోడక్ట్ జరిగింది, డైనమిక్ ఈక్విలిబ్రియం దీని నుంచి వచ్చేసింది. మనకు ఓవరాల్గా ఏంటంటే ఫాస్ఫరస్ యాసిడ్. సో లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పటికే కానీ అజ్, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పటికే కానీ ఇక్ యాసిడ్లు ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా హైడ్రాలసిస్ ఆఫ్ SO3, ఎస్ సల్ఫర్ ఉంది వాటర్తో, బాండ్ బ్రేక్ అయింది, ఇలా వచ్చింది H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ OH, OH. సేమ్ మెకానిజం, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఏదో ఒకటి ఏంటంటే ఆక్సిజన్ మీద పై ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ కావడం వల్ల ఓ మైనస్ ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నట్టు H+ మళ్ళీ ఇక్కడికి పోతుంది, OH ఏర్పడుతుంది. ఇలా మనకేంటంటే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో రియాక్షన్ జరిగి కార్బోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా హైడ్రాలసిస్ ఆఫ్ కార్బైడ్స్. ఇక్కడ కార్బైడ్లు అనేటివి ఏంటంటే అయానిక్ కార్బైడ్లు కావచ్చు, సాల్ట్ లైక్ కార్బైడ్లు కావచ్చు. ఇప్పుడు సాల్ట్ లైక్ కార్బైడ్స్ అనేటివి మూడు రకాలు, ఒకటి అసిటలైడ్, రెండవది అలైలైడ్, మూడవది మిథనాయిడ్. మిథనాయిడ్ పేర్లోనే ఉంది. ఇక్కడ అసిటలైడ్ అంటే అసిటిలిన్ వస్తుంది కాబట్టి అసిటలైడ్. ఇది అల్లలైడ్ అంటే అల్లైల్ గ్రూపు ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ప్రొపైన్ సంబంధించినటువంటి అల్లైల్ కాంపౌండ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ మీథేన్ ఇస్తుంది కాబట్టి వీటిని మనం మిథనాయిల్ అంటాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా చర్చిద్దాం.
చూడండి అసిటలైడ్ అసిటిన్ కాల్షియం కార్బైడ్ ను హైడ్రాలసిస్ చేస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ అసిటిన్ అనేది ఏర్పడుతుంది సో కాల్షియం కార్బైడ్ ను మనం జనరల్ గా ఏంటంటే యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ రిఫైనింగ్ ఫ్రూట్స్ లో మనం ఉపయోగిస్తాం ఓకే ఈ కాల్షియం కార్బైడ్ లో కాల్షియం ప్లస్ 2 C2 మైనస్ 2 C2 మైనస్ 2 సో C ట్రిపుల్ బాండ్ C మైనస్ మైనస్ ఉంటుంది కాబట్టి వాటర్ లో ఉన్నట్టు H ప్లస్ ఇలా వస్తాయి కాబట్టి మనకు C2 H2 అంటాం ఈ రెండు OH లు ఏంటంటే ఈ కాల్షియం కు వస్తుంది కాల్షియం హైడ్రాక్సైడ్ దిస్ ఇస్ ద మెకానిజం అదే విధంగా అలీన్ చూడండి దీన్ని మనం అలీన్ అంటాం ఈ అలీని ఏమవుతుందంటే చూడండి ఇక్కడ బాండ్ ఉంది కాబట్టి మైగ్రేషన్ జరిగి మనకు CH3 C ట్రిపుల్ బాండ్ CH అనేది ఏర్పడుతుంది ప్రొపైన్ అలా ఇప్పుడు మెగ్నీషియం కార్బైడ్ ని మనం హైడ్రాలసిస్ చేస్తే మనకు C3H4 + మెగ్నీషియం హైడ్రైడ్ అనేది ఏర్పడుతుంది ఈ C3H4 ని మనం అలీన్ అంటాం లేదా ప్రొపైన్ గా మనం రాయవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది అలానే మిథనైడ్ చూడండి మిథనైడ్ అంటే ఫార్మేషన్ ఆఫ్ మీథేన్ సో అల్యూమినియం కార్బైడ్ వాటర్ తో రియాక్షన్ జరిపితే మీథేన్ ప్లస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది అల్యూమినియం కార్బైడ్ ఓకే ప్లస్ 3 అల్యూమినియం 4 12 నెక్స్ట్ C3 43 12 ప్లస్ 12 మైనస్ 12 నెట్ 0 కాబట్టి ఈ కార్బైడ్ ని మనం C మైనస్ 4 గా మనం చూపిస్తాం అదే విధంగా బెరీలియం కార్బైడ్ రెండు బెరీలియంలు ఓకే 2 ఇంటూ 2 ప్లస్ 4 ఒక కార్బన్ మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 4 న్యూట్రల్ దీన్ని వాటర్ తో రియాక్షన్ జరిపినప్పుడు బెరీలియం హైడ్రాక్సైడ్ ప్లస్ మీథేన్ అనేది ఏర్పడింది సో దీస్ ఆర్ ద మిథనైడ్స్ నెక్స్ట్ హైడ్రాలసిస్ ఆఫ్ నైట్రైడ్స్ అండ్ ఫాస్ఫైడ్స్ నైట్రైడ్ అయాన్ అంటే N మైనస్ 3 ఫాస్ఫైడ్ అయాన్ అంటే P మైనస్ 3 ఇవి రెండు కూడా ఏంటంటే స్ట్రాంగ్ బేస్ మరి సోడియం నైట్రేట్ కావచ్చు అల్యూమినియం నైట్రేట్ కావచ్చు వాటర్తో రియాక్షన్ జరిపితే మనకు రెండిటిలో అమ్మోనియా ప్లస్ NaOH అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడింది కాబట్టి నైట్రైడ్స్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ నైట్రైడ్స్ ఆన్ హైడ్రాలసిస్ ప్రొడ్యూసెస్ అమ్మోనియా యాజ్ ప్రోడక్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి అమ్మోనియా అనేది ఒక ప్రోడక్ట్గా ఏర్పడుతుంది ఏది నైట్రైడ్స్ నైట్రైడ్స్ను మనం హైడ్రాలసిస్ చేస్తే వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏది అంటే అమ్మోనియా అదేవిధంగా ఫాస్ఫైడ్ కనుక చూసినట్లయితే కాల్షియం ఫాస్ఫైడ్ జింక్ ఫాస్ఫైడ్ ఇక్కడ చూడండి జింక్ ఫాస్ఫైడ్ ఉంది కదా ఇట్ ఈస్ హైలీ పాయిజనస్ సబ్స్టెన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ర్యాట్ పాయిజనింగ్ ఎలుకలను చంపడానికి మనం ఉపయోగించేటువంటి మందును జింక్ ఫాస్ఫైడ్ అంటాం ఇది వాటర్తో రియాక్షన్ జరిపితే కాల్షియం కానీ జింక్ కానీ కాల్షియం ఫాస్ఫైడ్ జింక్ ఫాస్ఫైడ్ వాటర్తో రియాక్షన్ జరిపితే మనకు ఫాస్ఫీన్ వస్తుంది పిహెచ్ 3 ఇక్కడ హైడ్రాక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ జింక్ హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ ఫాస్ఫైడ్ ప్రొడ్యూసెస్ పిహెచ్ 3 యాజ్ ఎ ప్రోడక్ట్ పిహెచ్ 3 అంటే ఏమంటాం మనం ఫాస్ఫీన్ అంటాం ఫాస్ఫీన్ అనేది ప్రోడక్ట్గా ఏర్పడుతుంది అదేవిధంగా మనం నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే నోబుల్ గ్యాస్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ కొన్ని ఉన్నాయి జినాన్ ఫ్లోరైడ్స్ జినాన్ F2 కావచ్చు జినాన్ F4 కావచ్చు జినాన్ F6 కావచ్చు ఈ జినాన్ F4ని కనుక చూసినట్లయితే ఈ జినాన్ F4 వాటర్తో రియాక్షన్ జరిగి మనకు జినాన్ ప్లస్ HF ప్లస్ హాఫ్ O2 అనేది ఏర్పడుతుంది ఇక్కడ బాగా జాగ్రత్తగా పరిశీలించండి జినాన్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఉంది ఇక్కడ జినాన్ ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంది
ఓకే. అలానే ఇక్కడ వాటర్లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ మైనస్ టూ ఉంది, ఇక్కడ జీరో ఉంది. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ ఏమో ప్లస్ వన్ కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ అట. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఫ్లోరిన్ కూడా ఏంట్రా అంటే మైనస్ వన్ ఉంది కాబట్టి ఇవి రెండు నో చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్. కానీ ఇక్కడ జినాన్ ప్లస్ టూ ఉంది, ఇక్కడ జినాన్ జీరో ఉంది. ప్లస్ టూ టు జీరో అన్నప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అయింది, తగ్గింది కాబట్టి రిడక్షన్. అలానే ఆక్సిజన్ ఇక్కడ మైనస్ టూ ఉంది, ఇక్కడ జీరో ఉంది అంటే మైనస్ టూ టు జీరో పెరిగింది కాబట్టి ఆక్సిడేషన్. కాబట్టి ఈ హైడ్రాలసిస్లో మనం హెచ్ టు ఓ అనేది ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ జినాన్ ఎఫ్ టూ అనేది ఏంటంటే రిడక్షన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే ఈ జినాన్ ఫ్లోరైడ్ యొక్క హైడ్రాలసిస్ను మనం రెడాక్స్ హైడ్రాలసిస్గా పేర్కొనవచ్చు. రెడాక్స్ మీన్స్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, టూ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ ప్రజెంట్, సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ రెడాక్స్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలానే జినాన్ ఎఫ్ ఫోర్ను హైడ్రాలసిస్ చేస్తే జినాన్ ప్లస్ జినాన్ ఓ త్రీ ప్లస్ హెచ్ఎఫ్గా ప్లస్ ఆక్సిజన్గా బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా జినాన్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ ఫోరే, ఇక్కడ జీరో, ఇక్కడ ప్లస్ సిక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జినాన్ అనేది ఏంట్రా అంటే ఒక చోటనేమో జీరో ఉంది, ఒకటోసనేమో ప్లస్ సిక్స్ ఉంది. అంటే ఒకే ఎలిమెంటు ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ అయ్యింది, రిడక్షన్లో పార్టిసిపేట్ అయ్యింది. ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్. ఇక్కడ చూడండి, ప్లస్ ఫోర్ నుండి జీరో అంటే తగ్గింది కదా, తగ్గితే ఏమంటాం మనం, రిడక్షన్. ఇక్కడ ప్లస్ ఫోర్ ఉంది, ఇక్కడ ప్లస్ సిక్స్ ఉంది, ఏమైంది, పెరిగింది. పెరిగితే ఏమంటాం, ఆక్సిడేషన్. అంటే ఎనీ రియాక్షన్ ద సేమ్ ఎలిమెంట్ అండర్ గోస్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్, సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ డిస్ప్రపోర్చునేషన్ రియాక్షన్. డిస్ప్రపోర్చునేషన్ రియాక్షన్. అక్కడనేమో జినాన్ ఎఫ్ టూనేమో కేవలం రిడాక్స్ అన్నాం, జీనాన్ ఎఫ్ ఫోర్లో ఏంట్రా అంటే రిడాక్స్లో కూడా ఏంట్రా అంటే డిస్ప్రపోర్చునేషన్ రిడాక్షన్. డిస్ప్రపోర్చునేషన్ రిడాక్స్ రియాక్షన్. కాబట్టి ఇట్ ఈస్ ఎ డిస్ప్రపోర్చునేషన్ రియాక్షన్. నెక్స్ట్ జీనాన్ ఎఫ్ సిక్స్ కనుక చూసినట్లయితే జీనాన్ ఎఫ్ సిక్స్ను మనం వాటర్తో రియాక్షన్ జరిపితే జినాన్ ఓ త్రీ ప్లస్ హెచ్ఎఫ్ అనేది ఏర్పడుతుంది. హెచ్ఎఫ్ అనేది ఏర్పడుతుంది. ఇందులో ఆక్సిడేషన్ స్టేట్ కనుక చూస్తే ఏమి చేంజ్ కాలేదు, ఏది చేంజ్ కాలేదు. చూసుకోండి, ఆక్సిజన్ మైనస్ టూనే మైనస్ టూనే, మైనస్ వన్ ఫ్లోరిన్ మైనస్ వన్, హైడ్రోజన్ ప్లస్ వన్ ప్లస్ వన్, జినాన్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్. ఏమన్నా చేంజ్ అయిందా, నో చేంజ్. దెర్ ఈజ్ నో రిడాక్స్ రియాక్షన్. ఇక్కడ బిట్టు, ఇక్కడ బిట్టు, ఇక్కడ జాగ్రత్తగా ఉన్నాను. ఇన్ ద జినాన్ ఫ్లోరైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్ గోస్ డిస్ప్రపోర్చునేషన్ రియాక్షన్? ఏ జినాన్ ఎఫ్ టూ, బి జినాన్ ఎఫ్ ఫోర్, జి బినాన్ ఎఫ్ సిక్స్ అంటాడు. అప్పుడు డిస్ప్రపోర్చునేషన్ అన్నప్పుడు ఏంటి, జినాన్ ఎఫ్ ఫోర్ సుమా. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జినాన్ ఫ్లోరైడ్ అండర్ గోస్ రెడాక్స్ రియాక్షన్? అప్పుడేంటి, జినాన్ ఎఫ్ టూ, జినాన్ ఎఫ్ ఫోర్ రెండు వస్తాయి. ఇది కూడా రిడాక్సే కదా. రిడాక్స్ అంటే అర్థం ఏంటి, ఆక్సిడేషన్ ఉండాలా రిడక్షన్ ఉండాలా, అది డిస్ప్రపోర్షనేట్ కానీ ఏమన్నా కానీ వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జినాన్ ఫ్లోరైడ్ డస్ నాట్ అండర్ గోస్ రిడాక్స్ రియాక్షన్, లేదా డస్ నాట్ అండర్ గోస్ రెడాక్స్ హైడ్రాలసిస్? హైడ్రాలసిస్ వాటర్తో కదా మన. సో జినాన్ ఎఫ్ టూ జినాన్ ఎఫ్ ఫోర్ ఏంట్రా అంటే రెండు కూడా రెడాక్స్ హైడ్రాలసిస్, కానీ ఒక జినాన్ ఎఫ్ సిక్స్ మాత్రం ఏంట్రా అంటే రెడాక్స్ హైడ్రాలసిస్ కాదు. అంటే ఇందులో ఏ విధమైనటువంటి ఆక్సిడేషన్ స్టేట్ అనేది చేంజ్ కావడం లేదు. చూడండి, ఇక్కడ ఏమైనా చేంజ్ అయిందా,
లేదు కదా. ఇక్కడ జినాన్ ఏంటి ప్లస్ సిక్స్, ఇక్కడేంటి ప్లస్ సిక్స్, ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అయిందా కాలే. కాబట్టి ఆక్సిజన్ తీసుకున్నాం అనుకో కాలే, ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకో కాలే, ఏది కావడం లేదు. అంటే ఇందులో ఆక్సిడేషన్ స్టేట్లో మార్పు అనేది లేదు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ రెడాక్స్ రియాక్షన్, ఇట్ ఈస్ నాట్ ఏ రెడాక్స్ రియాక్షన్, ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, కాబట్టి ఇవి మనకి ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా అడిగే తీరుతాడు. ఇవి ఎస్ చాలా సింపుల్గానే ఉంటాయి, కానీ మనం ఎగ్జామినేషన్లో పోయేసరికి ఏంటంటే మనకే డౌట్ వస్తుంది, మనకే డౌట్ వస్తుంది. ఫ్లోరిన్లో ఒక విధంగా ఉంది, ఫ్లోరిన్ యొక్క రేట్ ఆఫ్ హైడ్రాలసిస్ జనరల్గా ఏంటంటే అయోడిన్కి వచ్చేసరికి ఏంటంటే లార్జర్ అటామిక్ సైజ్ కదా ఈజీగా ఎలిమినేట్ అవుతుంది కదా అని అనుకుంటాం. కాకపోతే అక్కడ ఏంటంటే రేట్ ఆఫ్ హైడ్రాలసిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్, మీన్స్ హై ఛార్జ్, హై పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం ఇక్కడ నెక్స్ట్ నేను ఆర్గానిక్లోకి ప్రవేశిస్తాను. ఆర్గానిక్ సంబంధించినటువంటి కొన్ని మెయిన్ టాపిక్స్ కొన్ని సెలక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇటు డి బ్లాక్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్లోకి వస్తాను, మళ్ళీ తర్వాత కొన్ని ఫిజికల్ కెమిస్ట్రీలోకి. ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిఎస్ఆర్ నెట్ కావచ్చు, ఏపీ సెట్ కావచ్చు, రెండింటికి సిలబస్ కామనే కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే క్వాలిఫై కావాలి, మినిమం క్వాలిఫై కావాలి. క్వాలిఫై కావడానికి ఉన్నటువంటి మెయిన్ మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో విత్ సిలబస్ ప్రకారమే నేను చేసుకుంటూ వస్తాను. కాబట్టి మీరు చేయవలసిందంతా ఏం లేదు మిత్రమా, మనకు తెలిసినటువంటి మిత్రులకు అందరికి కూడా చెప్పి ఈ సదవకాశాన్ని వినియోగించేటట్లు మీరు చేస్తారని భావిస్తూ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా తెలుపుకుంటూ సర్వేజన సుఖనోభవంతు, శుభం భూయాత్.